ఏపీలో ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఇంటర్ బోర్డు అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల పదిహేను చేశారు పరీక్షలకు పది లక్షల మూడు వేల తొమ్మిది వందల తొంభై మంది విద్యార్థులు హాజరుకానున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల నూట తొంభై ఏడు మంది విద్యార్థులు రెండవ సంవత్సరానికి ఐదు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై మూడు మంది విద్యార్థులు హాజరు కానున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి పరీక్షా కేంద్రాల్లోకి అరగంట ముందు విద్యార్థులను అనుమతిస్తారు ఉదయం తొమ్మిది గంటలు దాటితే లోపలికి అనుమతించరు పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్ష జరిపారు ఎండలు అధికంగా ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు వైద్య సదుపాయాలు టెంట్లు ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబోతున్నారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడంతో పాటు విద్యార్థులు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదని అధికారులు ఆదేశించారు ఇక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు అదేవిధంగా విద్యార్థులు తమ హాల్ టికెట్లని ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ ద్వారా పొందాలని అధికారులు సూచించారు పరీక్షల పర్యవేక్షణకు ఇంటర్ బోర్డు నుంచి ప్రతి జిల్లాకు ఒక పరిశీలకుని నియమించారు అదేవిధంగా పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది చీఫ్ సూపరింటెండెంట్లు డివోలను నియమించారు దీంతో పాటుగా ప్రతి జిల్లాకి ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు